జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుదాం మనం. ప్రధాన యాజకుడు అయిన యెహోషువా నీ ఎదుట కూర్చుండు, నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలను. ఏదనగా, సిగురు అను నా సేవకుని నేను రప్పింపబోవుచున్నాను. సిగురు అను నా సేవకుని నేను రప్పింపబోవుచున్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడివైన మా తండ్రి, దయగల దేవుడా, కనికరాన్ని చూపు మా యేసయ్య, మీ నామానికి వేవేల స్తుతులు స్తోత్రాలు వందనాలు డాడీ. ఇదిగో తండ్రి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డలను మీరు కనికరించండి. ఈ క్రిస్మస్ యొక్క శుభ దీవెనలు ఆశీర్వాదాలతో నింపి కృపానుగ్రహించి మేలు దయచేయమని యేసునామం అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మనము చదివినటువంటి ఒక వాక్య భాగంలో జకర్యా గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనంలో ఈ జకర్యా గ్రంథము 3వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మనము చూసినట్లయితే ఈ జకర్యా ఒక దర్శనాన్ని చూస్తున్నట్టుగా మనము ఇక్కడ చూచుచూ ఉన్నాం. యెహోషువా అన్న ఆయన యెహోవా దూత ఎదుట నిలిచి ఉన్నాడు. అయితే సాతాను యెహోషువా మీద, అనగా ప్రధాన యాజకుడి యెహోషువా మీద నేరస్థాపన చేస్తుంది, అనగా ఫిర్యాదు చేస్తుంది. ఫిర్యాదు చేయొచ్చు ఉండగా దూత అంటుంది కదా, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివలే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువా మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలువబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైలు బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని చెప్పెను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించునని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి. చూచారండి, ఇక్కడ మనం చూస్తున్నాం యెహోషువా అన్న ప్రధాన యాజకుడు దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఉండగా అతను మలిన వస్త్రాలు ధరించి ఉన్నాడు. ఎప్పుడైతే యెహోవా దూత ఆజ్ఞాపించిందో ఆ మలిన వస్త్రము తీసివేయబడి ప్రశస్తమైన వస్త్రములతో ప్రధాన యాజకుడైన యెహోషువా దేవుని సముఖములో నిలిచి ఉన్నాడు, దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు. అవన్నీ తీసివేయటం జరిగింది మలినం. ప్రియమైన వారిని ఇక్కడ ఇంకా ఆ విషయం చెబుతూ 7వ వచనంలో సైనులకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రంగా గైకొని ఎడల నీవు నా మందిరం మీద అధికారమై నా ఆవరణములో కాపాడు వాడవగదు, మరియు ఇక్కడ నిలువబడి వారికి కలిగినట్లు నా సన్నిధి నిలుచు భాగ్యము నీకిత్తును. ఆయన సన్నిధిలో నిలబడాలంటే, నిలబడే భాగ్యం మనకు రావాలంటే ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకుని ఉండాలి. అందుకనే అలాంటి స్థితి నీకు నాకు కలగాలంటే సిగురు అన్న ఒక వ్యక్తి రావాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఏదనగా నీవును వారును నా మాట ఆలకింపవలను. ఏమిటనగా, సిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. ప్రైజ్ ద లార్డ్. సిగురు అన్న నా సేవకుని రప్పింపబోచున్నాను. ఈయన నా సన్నిధిలో నిలిచేటటువంటి వారు, నా సన్నిధిలో నిందారహితులుగా నిర్దోషులుగా పరిశుద్ధులుగా నిలవబెట్టుట కొరకై నా సేవకు నేను రప్పింపబోచున్నాను. వాస్తవానికి యెహోషువా అన్న ప్రధాన యాజకుడు మంచిగానే ఉన్న వ్యక్తి, కానీ అతనికి మలినమైంది, మలిన వస్త్రాలు ధరించి ఉన్నాడు, అతనికి అతను శుద్ధి చేసుకోలేని స్థితి ఉన్నాడు. కానీ మన ప్రభు అయిన యేసు ఎందుకు వచ్చాడంటే, మానవాళ్ళంత మలినమైన స్థితిలో ఉండగా మలినముతో మానవ జీవితం
మానవ హృదయం, మానవుని యొక్క స్థితి మలినమైన స్థితిలో ఉండి ఆయన సన్నిధిలో నిర్దోషులుగా, నిరపరాధులుగా, నిందారహితులుగా, పరిశుద్ధులుగా, దేవునికి ఇష్టమైన ఒక పరిశుద్ధమైన కన్యకగా నిలబడాలని మనమందరం, ఆయనే తన సేవకుని ఒక సిగురుగా ఈ లోకానికి పంపించాడు. ఎంత గొప్ప విషయం! ఒక సిగురు ఏదనగా, సిగురు నా సేవకుని నేను రప్పింపబోతున్నాను. ఆయన వస్తే సర్వమానవాళి కూడా ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగా నిలబడతారు. తలకు పాగా, తలలో పాగా పెట్టుకోవటం అంటేది అది చాలా హోలీ, చాలా పరిశుద్ధమైనది. పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుడు పరిశుద్ధ కిరీటం ఒక రాయబడి ఉంటుంది, పరిశుద్ధుడు అని. ఆ పరిశుద్ధ కిరీటం పెట్టుకొని అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభు ఈ లోకానికి రావడం కారణం ఏమిటంటే మనమందరం ఆయన ఎదుటిలో నిలబెట్టాలని. మనమందరం ఆయన ఎదుట నిర్దోషులుగా, నిరపరాధులుగా, నిందారహితులుగా, పరిశుద్ధులుగా నిలబెట్టబడాలని. అలా నిలబెట్టబడాలంటే మానవుని యొక్క పాపం పరిహారం కావాలి కదండి. మానవుని యొక్క పాపం పరిహారం అయ్యేదానికే మన ప్రియ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కల్వరి శిలువలో మన కొరకు మరణించి సమాధి చేయబడి ఆయన అద్భుత రీతిగా తిరిగి లేచినాడు. ఎందుకు ఇదంతా జరిగిందంటే మానవునిని వాని పాపం స్థితి నుండి విడిపించి మానవునిని దేవుని ఎదుట నిలవబెట్టాలి. కానీ అక్కడ నిలవబెట్టబడకుండా ఉండాలని సాతాను ఫిర్యాదు చేస్తుంది. నేడు మన విషయంలో కూడా అంతే, దెయ్యం మనల్ని నిలబెట్టకుండా ఉంచాలని ఎన్నో విధాలుగా ఆటంకపరుస్తుంది. కానీ మనకు ఒక ఉత్తరవాది ఒక ఆయన ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసు. ఆయన మనము ఆయన సన్నిధిలో నిలబడినట్లుగా ఈ లోకమునకు సిగురుగా వచ్చాడు. ఆయనే కన్యక అయిన మరియమ్మ ద్వారా వచ్చిన అద్వితీయ కుమారుడైన ప్రభు అయిన యేసు. అందుకనే బైబిల్ గ్రంథం చదువుతూ ఎవరి సిగురు మనము చూసినట్టయితే ప్రియమైన వారినారా, యెషయా గ్రంథములో మనము చదువుతాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. యెషయా మొద్దు నుండి సిగురు పుట్టును. మీ ఎవరిది మొద్దు? యెషయా బొద్దు నుండి సిగురు పుడుతుందట, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఎవరి సిగురు అంటే అనగా యెషయా బొద్దులో నుండి దావీదు వచ్చాడు, దావీదు గోత్రములో నుండి నజరేయుడు యేసు వచ్చినాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం మొదటి వచనం మనము చూసినట్లయితే అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడునైన యేసుక్రీస్తు వంశావళి అన్న మాటను మనము చూస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అబ్రహాము వంశములో దావీదు గోత్రములో జన్మించిన అద్వితీయ కుమారుడు, ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడు. కనుక ఆ సిగురు ఎవరు అనగా యేసయ్యే. దావీదు ముద్రుడు, దావీదు యొక్క తండ్రి మనము చూసినట్టయితే దావీది యొక్క తండ్రి మనము చూస్తాం, దావీది యొక్క తండ్రి ఒబేలు, అలాగనే వాళ్ళ తండ్రి మనము చూస్తున్నాం బోయాసు. అనగా ప్రియమైన వారులారా, వాళ్ళ యొక్క జనరేషన్లో నుండి వచ్చినటువంటి వారు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఒక వంశం ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనుకోకుండా వచ్చిన వ్యక్తి కానే కాదండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జనరేషన్, వాళ్ళ యొక్క వంశావళులు బైబిల్ గ్రంథంలో బహుస్పష్టంగా వ్రాయబడి ఉన్నది. కనుక ఇటీవల 1918వ సంవత్సరం ఐడియా లేదు, అయితే అప్పట్లో త్రవ్వకాలు జరిగినప్పుడు సిరియాలో ఒక పుస్తక పట్ట దొరికిందట. అందులో మొదట ప్రపంచ జనాభా జరిగినప్పుడు ఆ లిస్టు ఇప్పటికీ కూడా దాన్ని మ్యూజియంలో జాగ్రత్త చేశారు. ఆ లిస్టులో పేర్లు రాయబడి ఉన్నాయి. మొదటి జనాభాలో యోసేపు పేరు, మరియమ్మ పేరు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరు. అనగా ఆయన యొక్క జనాభా ఎంత వాస్తవమో మనం ఇక్కడ చూచుచూ ఉన్నాం. కనుక యెషయా యొక్క తండ్రి ఓబేదు
ఓబేదు యొక్క తండ్రి బోయాసు. చూశారండి, వాళ్ళ ద్వారా. ఆ తర్వాత యెషీబోధుడు దావీదు వచ్చాడు. దావీదు గోత్రంలో ఉండే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి అరుదించాడు ఆయన. కనుక ఆ శిగురు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన ద్వారా మాత్రమే మనమందరము ఆయన సన్నిధిలో నిలబడగలం. లేకపోతే మనకే మనము నిలబడలేం, మనకే మనం ఆయన సన్నిధిలో నిలిచి ఉండలేం. కనుక క్రిస్మస్ అంటే అర్థం ఏమిటంటే, మనకు అయోగ్యులైన మనకు యోగ్యత ఇచ్చేదానికి ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చిన శుభదినమే క్రిస్మస్. ఆ క్రిస్మస్ను మనం ఎంతో శ్రద్ధాభక్తిగా అనుసరించాలి. క్రిస్మస్ యొక్క ఉద్దేశం, ఆయన యొక్క ఉద్దేశం ఏమిటంటే మనలందరినీ ఆయన సన్నిధిలో నిలబెట్టాలని, మనమందరం ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలని. మన ప్రియ దేవుడు మానవ రూపమెత్తి లోకానికి వచ్చాడు. ఆయన దేవుడయ్యుండి దేవుడితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ ఆయన ఆకారమందు మనుషుడిగా పుట్టి తను తాను తగ్గించుకొని ఓ మానవుని యొక్క స్వరూపము ధరించుకొని సిలువు మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఎంత తగ్గింపు ప్రభులు వారు చూడండి. ఇందులో ఆయన తగ్గింపుకు ఉన్న విశేషమైన విషయం ఏమిటంటే, ఆయన ధనవంతుడై ఉండి మన కొరకు దరిద్రుడైనాడు. ఎందుకు అయినాడండి అని అంటే, మనము కూడా తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలి. ఇందులో కృప ఉంది. మానవులమైన మన ఎడల దేవుడు చూపించిన నిత్య కృప ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దైవవాక్యము చెప్పబడుచు ఉన్నది. ఈ దినమున యేసుక్రీస్తు పుట్టుక దినాలు ఎన్నో చేసుకుంటున్నాము. నాకు తెలిసి మీరు ఎన్నో సంవత్సరాలు ఇలాంటి, నేను యేసుక్రీస్తును గుర్తెరిగి 25 సంవత్సరాలైంది. 25 సంవత్సరాల నుంచి యేసుప్రభువు వారి యొక్క క్రిస్మస్ దినం చేసుకుంటూ ఉన్నాం. అలాగే ఎంతోమంది చేసుకుంటూ ఉన్నారు. కానీ ఇది శారీరకంగా కాదండి, ఆధ్యాత్మికంగా క్రిస్మస్ మనలో జరగాల. క్రిస్మస్ అని చెప్పగానే మనం భౌతిక సంబంధమైనవి, ఇంటికి చున్నం కొట్టుకోవటం, బట్టలు తెచ్చుకోవటం, పిండి వంటలు చేసుకోవటం, చాలా విషయాలు చేస్తాం. చేయటం తప్పని కూడా నేను అనటం లేదు. కానీ అన్నిటికీ కూడా ముఖ్యంగా ఏముండాలంటే మనలో ఆత్మీయత ఉండాల. అది లేకపోతే కష్టం. శిగురు అన్న యేసు ఎందుకు పుట్టాడు? నీవు ఆయన ఎదుట నిలబడాలని, నిన్ను నన్ను తన తండ్రి ఎదుట నిలబెట్టాలని ఆయన ఈ లోకానికి తను తాను తగ్గించుకొని వచ్చాడు. ఎంత గొప్ప విషయమో చూడండి, ఎంత గొప్ప శ్రేష్టతో చూడండి. బైబిల్ గ్రంథములో దేవుని బిడ్డారా, ఇక్కడ 33వ అధ్యాయము 14వచనం నేను చదువుతున్నా. యెహోవాకు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చి యూదా వంశస్థులను గూర్చి నేను చెప్పు మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఆ దినములలో ఆ కాలమందు నేను దావీదునకు నీతి శిగురును మొలిపించెదను. అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. ఆ దినములలో యోధావారు రక్షింపబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసించురు. చూశారండి, ఇక్కడ మనము చూచుచున్నాం యోధావారి గురించి మంచి మాట నెరవేర్చే దినాలు వచ్చినాయి. యోధా అనగా యోధా గోత్రంలో దావీదు కదా దేవుడు చెప్పింది. యోధా మనుషులతో చెబుతున్నాడు, యోధా పట్టణంలో అల్పమైన అయినను అందులో నుండి ఒక ఏలువాడు వస్తాడని చెప్పి, యోధా వారలారా కన్యక గర్భవతి అయి కుమారుని కంటదన్న ఈ ప్రవచనాలన్నీ కూడా యూధా గోత్రానికి సంబంధించిన పదజాలములు, ప్రవచనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ యిర్మీయా గ్రంథకర్త అంటున్నాడు, మంచి మాట నెరవేర్చు దినములు వచ్చి ఉన్నవి. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి శిగురును మొలిపించను. ఏ కాలమందు? కాలము సంపూర్ణమైనప్పుడు ఆమె ఒక కుమారుని కన్నది. కాలము సంపూర్ణము కావాల. ఎంతోమంది ప్రవచనాలు చెప్పినారు ప్రవక్తలు, ఎంతోమంది ప్రవచించినారు, కానీ కాలం రాల. కాలం వచ్చింది ఎప్పుడు? యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు. ఆయన కాలం సంపూర్ణమైనప్పుడే కన్యక గర్భవతి అయి కుమారుని కన్నదే. దేవుని బిడ్డలారా, కాలము సంపూర్ణమైనప్పుడే. ఆ కాలం మన వశంలో లేదు, దేవుని వశమై ఉన్నవి. మన కాలగతులు దేవుని వశం,
కనుక ఆయన కాలానికి అతీతుడే. కాలములు సమయం లేకమనిపే చరిత్రలో కాలములు సమయం లేకమనిపే ఆయన చరిత్ర దినాలు లెక్కింపబడక మునిపే చరిత్రకు ఉంటే ముందున్న వ్యక్తి ఆయన. అయితే ఆ దేవాది దేవుడు కన్యక మరియమ్మ ద్వారా ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఎంత గొప్ప విషయం! ఆ దేవాది దేవుడు లోకమునకు వచ్చి అతడు భూమి మీద నీతి న్యాయములు అనుసరించి జరిగించుతాడట. వచ్చిన ఆయన అనగా ప్రభువైన యేసు క్రీస్తు వారు లోకంలో వచ్చిన తర్వాత 30 సంవత్సరాలు తల్లికి తండ్రికి లోబడి జీవించాడు. నీతిని జరిగించాడు, న్యాయాన్ని జరిగించినాడు. అతడు నీతిని బట్టి తన జీవితాన్ని చక్కదిద్దుకున్నాడు. నీతి క్రియలు బట్టి తన బ్రతుకును సరిచేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నీతిని జరిగించేదానికే ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆ నీతిమంతుడైన యేసు ప్రభుల వారు ఈ లోకమును ఖరీదించింది ఎందుకు అంటే మనలో నీతిమంతులుగా చేయాలని. అందుకనే బాప్తిస్మ ఇచ్చి యోహాను యొద్దకు యేసు ప్రభుల వారు వెళ్ళి నాకు బాప్తిసి యోమని అడిగినప్పుడు బాప్తిస్మ ఇచ్చి యోహాను అంటాడు కదా, నేను నీ ద్వారా బాప్తిస్మ తీసుకోవలసి వస్తే నీవే వచ్చావా అంటాడు. నీతి యావత్తు ఈలాగు జరగవలసి ఉన్నది అని రాయబడు. నీతి యావత్తు ఇలాగ జరగాల, అది నీతి వల్ల జరిగేటటువంటి క్రియ. ప్రియమైన వారలరా, నీతి యావత్తు ఇలా జరుగుతుంది అంటాడు యేసు. స్వామి లోకానికి వచ్చింది ఎందుకంటే నీతి లేని ఈ లోకములో, అవినీతి ఉన్న ఈ లోకములో, పాపపంకిలమైన ఈ లోకములో, అక్రమమున్న ఈ లోకములో, అన్యాయమున్న ఈ లోకములో, ఏమాత్రము ఓ ప్రేమ వాత్సల్యత లేనటువంటి ఈ లోకములో నిజమైన నీతి, నిజమైన ప్రేమ తెలియజేసి ఆ నీతి మార్గములలో ఆ నీతిని అనుసరించి ఒక జనరేషన్ లేక ఒక వంశాన్ని ఈ లోకానికి అందించాలనే యేసు స్వామి లోకానికి వచ్చాడు. అందుకనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చింది. అందుకని దేవుని బిడ్డరా, అతడు నీతి న్యాయములు అనుసరించి జరిగిస్తాడు. ఆ దినములో యోధా వారు రక్షింపబడుదురు. ఎస్, అవును, ఆ దినాలు రాబోతున్నాయి. యోధా వారు రక్షించబడి దినాలు రాబోతున్నాయి. అవి ఇంకా నెరవేర్చవలసి ఉన్నది. కానీ కింద ఒక మాట రాయబడి ఉంది, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసించును. యెహోవా మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. దేవుని బిడ్డలారా, యెరూషలేము నివాసులు ఎవరు? యెరూషలేము నివాసులు, యెరూషలేము అనగా సంఘం. ఎవరైతే రక్షణ పొందుతారో, రక్షణ పొందిన వారు ఎక్కడ ఉండాలంటే యెరూషలేము అనే సంఘములో ఉండాల. రక్షణ పొందటం అనగా యేసయ్య నా కొరకు ఈ లోకానికి కన్యక మరియమ్మ ద్వారా వచ్చినాడని, వచ్చిన యేసు ప్రభుల వారు 33.5 సంవత్సరాలు జీవించినాడని, జీవించిన యేసయ్య అనేక అద్భుతాలు చేసి ఆశ్చర్యకాలం జరిగించి సూచిక్రియలు చేసి చనిపోయిన వారు బతికించి కుష్ఠరోగులను అలాగనే కుంటి వాళ్ళను, గుడ్డు వాళ్ళను, మోగవాళ్ళను స్వస్థపరిచి దయ్యాలను వెళ్ళగొట్టి అనేక మేలు చేసిన ఆయన మనందరి విమోచన కొరకు తన్ను తానుగా సిలువుకు అప్పగించుకున్నాడు. ఎవరి కొరకు అంటే మనల్ని తన ఎదుట పరిశుద్ధులుగా నీతిమంతులుగా నిలబెట్టాలని. సిలువులో మరణించిన యేసు సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేచిన అని హృదయంలో విశ్వసించాలా. విశ్వసించిన మనం నోటి తొప్పుకోవాలి. ఏమని? యేసయ్య నా దేవుడు, యేసయ్య నా ప్రభువు, యేసయ్య నా విమోచకుడు, యేసయ్య నా రక్షకుడు. అలాంటి నమ్ముకున్న వాళ్ళందరూ ఎక్కడ ఉండాలి అని చూస్తే యెరూషలేమునే సంఘములో ఉండాలి. యెరూషలేము నివాసులు సురక్షితంగా ఉండాలి. అనగా రక్షించబడిన వారు సురక్షితంగా ఉండాలంటే సంఘమన్న యెరూషలేములోని ఉండాలి. సంఘమన్న యెరూషలేములోని ఉంటేనే సురక్షితంగా నీవు ఉండగలవు. సంఘము యెరూషలేములో ఉంటేనే నువ్వు నీతిగా బతకగలవు. కొంతమంది బాప్తిస్మం తీసుకుంటారు కానీ క్రిస్మస్ అప్పుడే చర్చికి వస్తారండి. వీళ్ళు సురక్షితంగా ఉండని ప్రజలు. వీళ్ళు సురక్షితంగా ఉండరు. ఎందుకు ఉండరు? ఎప్పుడో క్రిస్మస్ రోజు, జనవరి 1వ రోజు లేక ఈస్టర్ రోజు వస్తే నేను క్రీస్తులో ఉన్నట్ట కాదు కదా. దేవుని బిడ్డ దయచేసి గ్రహించండి,
క్రీస్తుని హృదయపూర్వకంగా ఆరాధన చేయండి. ఆ దేవాది దేవుణ్ణి కలిగి మనం నడిస్తే మన జీవితం చాలా ధన్యకరమైనదిగా ఉంటుంది, చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకమునికి సేవకుడిగా వచ్చాడట. నీతి అను నా సేవకు నేను రప్పింపబోచున్నాను. సూపర్, ఎంత గొప్ప మాట అండి, నీతి నా సేవకుని రప్పించబోతున్నాను. యెహోషువలాగా యాజకుడు యెహోషువలాగా ఎవరు ఫెయిల్ కాటం వీళ్ళే. నీతి నా సేవకుని రప్పించబోతున్నా. అయితే మీరేమి చేయాలి, మనమేమి చేయాలి? మరొక మాట, సేవకుడి గురించి మనం ఒక మాట చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథంలో మనము చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, 3:26 మనము చదువుదాం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని వారి దుష్టత్వముని మళ్ళించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు తన సేవకుని పంపించాడు. ఆ సేవకుడే సిగురు అన్న సేవకుడు. ఆయనే సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని వారి దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపాడు. పేతురు గారి ప్రసంగం ఇది. పేతురు గారు ప్రసంగంలో మాట్లాడుతూ ఉన్నాడు, యోధా పెద్దలారా, శాస్త్రులారా, పరిచయులారా, యాజకులారా అని సంబోధిస్తూ ఆయన తన సేవకుడు పుట్టించాడు. ఆ సేవకుడే ప్రభు అని యేసు. మీలో ఉన్న ప్రతి వారి దుష్టత్వాన్ని మళ్ళించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయన మీ వద్దకు వచ్చాడు. ఏముందంట మనుషుల యొద్ద? ప్రతి వారిలో దుష్టత్వం ఉంది. దుష్టత్వం ఉండటం ద్వారా దేవుని యొద్దకు వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళ దుష్టత్వ క్రియల ద్వారా దేవుని సమీపించలేకపోతున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది, దుష్టత్వము నుండి మనము దూరం కావాలంటే యేసయ్యను మనం నమ్మాలి. యేసయ్యను నమ్మితేనే దుష్టత్వ సంబంధమైన క్రియల నుండి మనము దూరము కాగలం. అందుకనే మీలో ప్రతి వారి వాళ్ళ దుష్టత్వం నుండి మళ్ళించుట వలన, దుష్టత్వము నుండి మళ్ళించబడాలి. దుష్టత్వం నుండి మనం మళ్ళించబడటం అంటే మన దుష్టత్వాన్ని ఒప్పుకోవాలి, మన దుష్టత్వాన్ని ఒప్పుకొని వదిలిపెట్టాలి. దుష్టుడు అంటే ఎవడు? దుష్టత్వ క్రియలు చేసేవాడు దుష్టుడు. యేసు ప్రభులు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పాపులు రక్షించేందుకే ఈ లోకంకి వచ్చాడు. పాపి అంటే దుష్ట లక్షణాలు కలిగిన వాడే పాపి. ఆ పాపమును విడిపించేదానికి ప్రభులు వారు ఈ లోకానికి వచ్చాడు. ఎవడైనా రాను ఉద్దేశించిన ఎడల నా యొక్కకి రావాలి. వచ్చినవాడు మార్పు చెంది పాప క్షమాపణ పొంది ఆ దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఎప్పుడైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతావో దేవుని బిడ్డ, నీ జీవితంలో మేలు చేస్తాడు దేవుడు. నీ దుష్టత్వాన్ని మళ్ళించడం వలన నా యేసుని ఆశీర్వదిస్తాడు. నిన్ను దీవించే దేవుడు ఆయన. అందుకనే రక్షణ యెహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక అంటున్నాడు. ఎవరైతే యేసు ప్రభులు వారి వద్దకు వచ్చి వారి పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ పొందుతారో, ఎవరైతే రక్షించబడతారో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామలో బాప్తీసం చేసుకుంటారో, వారి మీదకి ఆశీర్వాదం వస్తుంది. ఆరోగ్య సంబంధం ఆశీర్వాదం, స్వస్థత ఆశీర్వాదం, విడుదల ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా, అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను నీవు స్వతంత్రించుకోగలవు. నువ్వు స్వతంత్రించుకోవాలంటే నువ్వు ఆయన యొద్దకు రావాలి. నీ యొద్దకు అని వచ్చింది కారణం ఏమిటంటే నిన్ను విమోచించాలని, నిన్ను రక్షించాలని, నీ జీవితాన్ని మార్చాలని ఆయన వచ్చాడు ఈ లోకానికి. అందుకనే బైబిల్ గ్రంథము చెప్పుచు ఉన్నది, ప్రియమైన వారలారా, ఆయన తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని వారి దుష్టత్వాన్ని మళ్ళించటం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపినాడు అని పేతురు యూదులతో మాట్లాడుతున్నాడు. ఆశీర్వాదం మీద రావాలనే ఆయన ఉద్దేశం. మీరు కానీ ఆ యొక్క స్థితిని వద్దనుకున్నట్లయితే ఆయన మరొక ప్రాంతం వెళ్ళిపోతాడేమో. అనేక మందికి యేసుక్రీస్తు సువార్తను చెప్పవలసిన భారం బాధ్యత మన మీద ఉంది. వారు అంగీకరించకపోయినా, అంగీకరించినా ప్రభు వాళ్ళ కోసం వచ్చి చెప్పాలి.
అంగీకరించారా? వాళ్ళు దీవించబడతారు, వాళ్ళు ఆశీర్వదించబడతారు. అంగీకరించుకోవడం తృణీకరించారా? అది వాళ్ళిష్టం. వారే దానికి బాధ్యులు, వారే దానికి అర్హులు. అందుకే అపొస్తలుడు పౌలు అంటాడు, మీరు నా మాట వినటం లేదు, మీ నాశనానికి మీరే కారకులు, నేను మరొక ప్రాంతం వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఆయన సువార్త మీదకు వచ్చింది, మీరు దాన్ని త్రోసివేస్తున్నారు. మీ రక్షణకు కారకులుగా మేము, మీ యొక్క నాశనానికి కారకులుగా మేము ఉండకూడదు, మేము చెప్పవలసింది చెబుతున్నాం. అవును ప్రియమైన వారా, యేసు క్రీస్తు వారు ఈ లోకం రావడం కారణం, ఆయనని రక్షించేదానికి లోకానికి వచ్చాడు, ఆయన విమోచించేదానికి ఈ లోకానికి. ఎలా వచ్చాడంటే ఒక శిగురుగా వచ్చాడు ఆయన, కన్యక మరియమ్మ ద్వారా వచ్చిన యేసు స్వామి మన జీవితాన్ని మార్చాలని మలచాలని ఆయన వచ్చాడు. ఆయన నీతి మార్గంలో ఈ లోకానికి వచ్చాడు, నీతిని స్థాపించేదానికి వచ్చాడు, నీతి క్రియలు జరిగించేదానికి వచ్చాడు. ఎందుకు ఆ విధంగా నీతి క్రియలు జరిగించినట్లయితే మనం ఆయన ఎదుట నిలబడాలా, మనం ఆయన ఎదుట నిలబడాలి. మనం ఎప్పుడైతే ఆయన ఎదుట నిలబడతామో ప్రియ దేవుని బిడ్డారా, అప్పుడు దేవుని యొక్క కృపను పొందుకుంటాం, ఈ యొక్క దుష్ట లక్షణాల నుంచి పూర్తిగా వైతొలగా. దుష్ట సంబంధమైనవి మనలో ఉండకూడదు, దైవ సంబంధమైనవి మనలో ఉండాలి. దైవ సంబంధమైన ఏర్పాటు మన మీద ఉంది, దైవ సంబంధమైన నిర్ణయం మన మీద ఉంది. దేవుడు మన ఎల్ల తన కృపను, తన ప్రేమను, తన వాత్సల్యతను మనకు వ్యక్తపరచుచున్న దేవుడు ఆయన. కనుక ఈ సమయంలో నీ జీవితాన్ని నిన్ను నీవుగా అప్పగించుకో. యేసు ప్రభువు వారు నీ కొరకు వచ్చాడు ఆయన, నిన్ను ఆయన సన్నిధిలో నిలబెట్టాలని. నిర్దోషిగా, పరిశుద్ధుడిగా, నిరపరాధిగా నిలబెట్టడమే కాక ఈ లోకంలో వ్యవసాయం నమ్మితే ఆశీర్వాదం నీ వశం అవుతుంది, దీవుని వశం అవుతుంది. ఎందుకని నువ్వు దీవించబడలేదంటే ఇంకా నీలో దుష్టత్వం ఉందేమో. ఇప్పుడైనా నీ దుష్టత్వం వదులుకో, యేసు ప్రభువు వారిని రక్షిస్తాడు, యేసు ప్రభువు వారిని విమోచిస్తాడు. ఆయన బైబిల్ గ్రంథం యెహెజ్కేలు గ్రంథం మనం చూసినట్లయితే 18:23 వచ్చిన రాయబడి ఉంది, ఎవడు దుష్టుడు తన మరణం తన యొక్క పాపముల నుండి మరణించడం దేవుడికి అంత మాత్రం ఇష్టంలే. దుష్టుడు తన దుష్టత్వం వదిలి దానిని విడిచి మార్పు చెంది ప్రభు వైపు తిరిగినట్లయితే, వాడు రక్షించబడ్డట్లయితే అదే దేవునికి ఆనందం, అదే దేవునికి సంతోషం, అదే దేవునికి అనురాగం. ప్రియ దేవుని బిడ్డలారా, దుష్టత్వం మనం విడిపించబడాలి. యేసు ప్రభువు వారు ఇంకా నువ్వు క్రిస్మస్ ఎన్నో చేసుకుంటూ ఇంకా దుష్టత్వం వదలకుండా ఉన్నావేమో, దయచేసి ఈ క్రిస్మస్ దినములలోనైనా నీ జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో, నీ అలవాట్లు మార్చుకో, నీ దుష్టత్వ లక్షణాలను మార్చుకో, మార్చుకొని ప్రభు వైపు తిరుగు. ప్రతి దుష్టికి నేను విసర్జించు, మార్పు చెందు, మారు మనసు పొందు, బాప్తీసం తీసుకో, ఆశీర్వాదం నీ వశం అవుతాయి, నువ్వు దీవించబడతావు, నువ్వు వద్దులతావు, నువ్వు అన్ని విధాలా మేలు పొందుకుంటావు. దుష్టత్వం మళ్ళించబడాల, టర్న్ కావాలి నువ్వు. తిరిగినట్లయితే దేవుడికి వేరే ఆశ, నీవు నా వైపు తిరిగినట్లయితే నేను నీ వైపు తిరుగుతానంటున్నాడు దేవుడు. ఆ తిరిగిన రోజే మంచి క్రిస్మస్. కనుక అలాంటి మేలైన స్థితిని ఈ క్రిస్మస్ దినములలో ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి వారికి అనుగ్రహించి మేలు తొలిపి తగిన విధంగా ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను ఆశీర్వదించి నిజమైన క్రిస్మస్ ఆనందము, సంతోషము, సమాధానము ప్రతి వారికి అనుగ్రహించినట్టుగా ప్రార్థన చేద్దాం. దేవుడు తన వాక్కు మన హృదయంలో భద్రం చేసి ఆశీర్వదించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, కనికరాని చూపు మా యేసయ్య, మీ నామానికి స్తోత్రం డాడీ. ఈ కార్యక్రమంలో వీక్షిస్తున్న ప్రతి నీ బిడ్డను బట్టి స్తోత్రం. ఈ క్రిస్మస్ దినములలో ప్రతి బిడ్డను మీరు దీవించి వర్ధల చేయండి. దయగల మీ హస్తము, కనికరంగల మీ సన్నిధిని ఆవరింప చేయండి. ప్రతి వారు క్రిస్మస్ అనగా ఒక ఆరో దినములు మనం మేమందరం మీ సన్నిధిలో నిలబడాలన్న ఒక దృష్టి కలిగి మిమ్మల్ని ప్రభుగా, రక్షకుడిగా ఈ లోకంలో జీవించి ఆశీర్వదించబడి మేమందరం పరిశుద్ధంగా నీ ఎదురు నిలబడు కావలసిన శక్తిని దయచేయండి. కనికరంగల మీ సన్నిధి, కృపగల మీ హస్తం ఆవరింపజేసి మేలైన స్థితి దయచేయమని ప్రభువును, రక్షకుడును, విమోచకుడైన యేసయ్య పరిశుద్ధమైన శక్తి భరితమైన నామంలో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభు తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసయ్య దివ్య కృప, నిత్యడుగు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి
సదా మనకి ఎలరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.